నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు అసలు ఏం చేస్తాడు వంశీ అంట ఫ్రెండ్లీ ఉండడం కూడా తప్పైపోతుంది ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు చెప్పుకోరు వాళ్ళ బాధలు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తూ ఏం అంటే ఏం నోటుకు ఇక ఎంత ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో రెండు వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే టూ పోస్టులు ఉంటాయి నాది చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో ఉంటాయి యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ మొత్తం కలిపి ఐదు వేల వీడియోలు ఉంటాయి మనం మేమే షూట్ చేసుకొని మేమే ఎడిట్ చేసుకొని మేమే అప్లోడ్ చేసి మాకు ఒక లేదు లేదేం లేదు అంటే ఐదేండ్లు అంతకు ముందు ఐదేండ్లు మీడియాకి రాక సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా మేము సంపాదించుకొని మేము మా బతుకులు మేము బతికినాం ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా తర్వాత ఇది చేసినాం ఐదు వేల వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం జనాలు అంటే ప్రజలు ఎక్కడికైనా పోతే వచ్చేది ఒకసారి బ్యాంక్ పోతున్నాం నడుచుకుంటా ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్ మీద హ్యాబిట్స్ కన్ఫౌండ్రీ బ్రాంచ్ ఇట్లా పోతుంటే ఇట్లా వస్తు భయ్యా సెల్ఫీ అని లేదు నమస్తే లేదు ఏం లేదు ఇట్ల వస్తు ఆ రోజు అనిపించింది నాకు చాలా జన్మకు అంటే అతనికి ఏమనిపించిందో దండం పెట్టబుద్దు అయింది అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము జన్ అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయ్యిందంటే వీళ్ళిద్దరు ఏది చేసినా మోసం అయితే చేయరు వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మంచి అనే నమ్మకాన్ని ఒక్క వీడియోతో తీసేస్తావు ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ భోజరెడ్డి మల్లారెడ్డి ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా మరి ఆడ ఎంత రెస్పెక్ట్ అంటే ఇట్లా మేము పోయి రిపీట్ 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 ఎవరు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు కూడా ఒక లేదు ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజీలో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం మేము అంటే ఉమెన్స్ కాలేజ్ అరే ఆడపిల్ల ఇప్పుడు నేను అదే అంటున్నా చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుని వీడియో చేస్తాడు నువ్వేదో కనుక్కున్నట్టు నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతోనే చేస్తాడు వంశీ చెప్పిన కదా నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని అవును మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి నేను ఐడియాస్ ఇస్తుంటా అది ఇది అంటుండు నేను నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు వారది ఫార్మ్స్ అనేది రెండేళ్ల ముందు చేసినాం మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నా నేను నాకు ఇన్సైడ్స్ తెలుసు తెలుసు అన్ని తెలుసు నువ్వు స్పెషల్ వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు నువ్వు వీటికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి చేయాలి అని నన్ను అంటున్నావు సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా సడన్ గా జ్ఞానోదయం అయిందా వంశి చెయ్యాలి వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా రమేష్ బాబు రామేశ్వరి మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం కారంపొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అర్థం కిలో ఉంటారు బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపి అంటాడు వద్దు సార్ మీదే నమ్మకం మీదే నమ్మకర్ ఒక్క పర్సెంట్ కూడా చీట్ చేయాలి మ్యాంగోస్ ఏంటంటే అంటే వంశీలో అది ప్లస్ మైనస్ తెలియదు ఒక పర్సెంట్ డౌట్ వచ్చిన వాళ్ళతో రిపీట్ చేయడిగా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గాని వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదండి వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే నేను వాళ్ళు కళ్ళ కద్దుకొని చేయాలి ఉద్యోగం ని సార్ మీరు శాలరీ ఇస్తున్నారు నాకు ఇది చాలా ఇష్టం అని ఇష్టంగా చేస్తూ ఇది నాకు ఒక ఆపర్చునిటీ ఫైవ్ ఇయర్స్ అని ఇక్కడే ఉంటా అని చేసే వాళ్ళు కావాలి కానీ నాకు వేరే బిజినెస్ ఉంది నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు ముందు తిట్టద్దు నన్ను నాకు ఇలాంటి వాళ్ళు అలా ఎంకరేజ్ అసలు నా కోసం ఇంకా టూ త్రీ ఇయర్స్ అన్నా పనిచేసే వాళ్ళు కావాలి అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకున్నా మీ దగ్గర చేస్తున్నాడు ఎవరన్నా ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన నాకు కలల జాబ్ ఇన్ఫోసిస్ ఏ ఇంకా రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా సార్ జాబ్ చేసే వాళ్ళు సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం మీకోసం మంచిది సార్ నాకు ఇది ఒకటే అనుకోకు నాకు ఇంకోటి ఉందంటే తీసే వద్దు కదా ఎవరి తీసే వద్దు కామన్ సెన్స్ కదా మనిషికి ఉండే ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ ఏదైనా చేసినా గానీ తిడతావా క్వశ్చన్ చేస్తావా ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మిద్దలా కాకపోతే తప్పు అంటే ఇప్పుడు తప్పు అంటే ఏంది ఏది తప్పు దీంట్లో కానీ బిజినెస్ ఇంటర్ఫియర్ గాను పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరైనా తప్పులు చేస్తారేమో గానీ వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు అంటే తప్పు కాపీ 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 కొట్టే పాస్ కాడు వాడు రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా తను బ్రాండ్ అంబాసిడర్ అని మొన్న హర్షిణీనా తను ఒక ఇంటర్వ్యూ లో నాకు అడిగింది నేను చెప్పిన తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్ తన బిజినెస్ పార్ట్నర్ కాదు లైఫ్ పార్ట్నర్ కాదు తన ఒక ఎంప్లాయీ బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి అది లేదు లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు అది వంశ చాలా చెప్పిండు అందరు ఎంప్లాయీస్ కాదు తను ఒక ఎంప్లాయీ తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడన్న అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది అంటే కూడా నేను చెప్పిన బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు ఎవరు ఎవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను గొంతు వరకు వచ్చి ఆపుకున్నా ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమో అనిపించవచ్చు నేను జడ్జ్ చేయాలా మరి అనుకుని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాద మాట్లాడాలని అనుకున్నాను మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పారు బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పారు అన్ని దాచిపెడతారు లోగో లోగో అంటే వంశీ వంశీ ఫార్మ్స్ కి ఎందుకు ఫేస్ ఉంది వంశీనే ఉంటాడు కదా వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ వంశీలోగనే వేసుకున్నాడు అన్న అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి రుకున్నా నేను అన్నారు అనలేదు 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 ఏమనలేదు నేను అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు నవ్వి ఊరుకున్నా దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదు లాక్కోరాదనే మాటనే నా నోట్లోంచి రాదు ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంట అంటే ఏంది అది అంటే నేను అన్నది అన్నట్టు అన్న నేను ఏమన్నా అది చెప్పుమాను నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూ వరకు ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి చలతం ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు మాటలు రాకనా మాకు వచ్చిందే మాటలు ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు దమ్ములు మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించి రే మాటల మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే మాటల ద్వారా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే మేము మాటలు మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము మీరు ఏది పడితే మాట్లాడితే ఇట్లా కాంగంగా కూర్చోవాలా కూర్చుంటున్నాం వెంటనే అర్థం చేసుకుంటారు అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ మాటల్లో నేను అంటే సింపుల్ అనిపిస్తుంది ప్రోడక్ట్ పెడతాడు వీడియో చేస్తాడు అమ్ముతాడు నేను ప్రోడక్ట్ పెడతా నేను వీడియో చేస్తా నేను అమ్ముతా అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు వందల మంది తయారైతున్నారు ఆర్గానిక్స్ 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 అని చేస్తున్నారు జరిగాయి మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గాని లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గాని లేకపోతే చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ అవి రిపోర్ట్ ఉన్నాయి అవి సరే నువ్వు టెస్ట్ చెయ్యి నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ ఆల్రెడీ ఇవి టెస్టెడ్ ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్ టెస్ట్ చేసి ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియో చేసింది కదా ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి నేను షాపింగ్ మూసుకుంటా అన్నాడు ఇంకా కూడా ఏంది నువ్వు కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు డిస్టర్బ్ చేసిండ్రు ఎఫెక్ట్ అయితే పడ్డది పడ్డది కస్టమర్స్ మీద అంటే ఇప్పుడు నా దగ్గర ఒక హాని తీసుకొని ఉంటారు అవి వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు గీ తీసుకుని ఉంటారు లేదా కందిపప్పు తీసుకొని ఉంటారు కంపెనీ 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 అని అరుస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురిలో ఒక్కరు చూసినా ఏ వాళ్ళది ఒరిజినల్ కాదంట వంశీ ఫేక్ అంట అమ్మాయిలా పిచ్చారంట తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా సో అది అంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా రెండు 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 ఆరు ప్రొడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన ఇట్లా ఏం చెప్తలేను కదా నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చు ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు సిగరెట్ తాగొస్తాడు చూడు ఇట్లాంటివి చెప్పినా అనుకో మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ ఇప్పుడు ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాహుల్ జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు శివ డౌట్ క్రియేట్ అయితే సేల్స్ తగ్గుతాయి డౌట్ క్రియేట్ అయింది కొన్నిటోళ్ళకు డౌట్ క్రియేట్ గొర్రగాదని ప్రూవ్ చేస్తుంది ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది లాస్ట్ ది ఫార్మ్స్ నేత్రా వాళ్ళ మీద కూడా పడి ఉంటది అది కూడా బాధనే నాకు అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది తను ఏదో ఫెయిల్ అయిపోవాలి రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది నేను కూడా సక్సెస్ కావాలని ఉంటుంది నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె తనకు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు అంటుంది అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే మొన్న ఏదో క్యాజువల్ ఫేస్బుక్ ఆపేసిన వాడడం మొన్న ఓపెన్ చేసిన దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ ఉంటుంది ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే ఆర్ యు గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ హై చేతు ఆర్ యు గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా నేను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్లో లా కాంటాక్ట్ లేదు నేను వెరీ డిసప్పాయింటెడ్ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ యూ అని పెట్టేసిన అంటే తనకే డౌట్ క్రియేట్ అయ్యిందంటే మామూలు మనుషులకు మామేమంటుంటాయి అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వంశి చెప్తే కొన్న బుద్ధి అవుతుంది వంశీ చెప్తే చాలు వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటదో కానీ వంశీ చెప్తే అట్లాంటి నేను చెప్తే కొన్న బుద్ధి కానట్టు చేసి ఇంటర్వ్యూలు కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది దీనికి ఒకటి తీర్చేది ఉంటది ఇప్పుడు ఎంప్లాయీస్ కి సాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే నేను ఏమంటున్నా అంటే శివ ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీ కాదు అది పక్కన పెట్టండి ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు నా కాంటాక్ట్ పబ్లిక్ ఫిగర్ కాదు ఇంకా పెదనాన్నను నిన్న పని మనిషితో క్లోజ్ గా చూసిన అండ్ నేను స్టేటస్ పెడతా లేదా పక్కింటి అట్టితో క్లోజ్ గా చూసినా మా పెద్ద నాన్న పక్కింట అంటే ఒక స్టేటస్ పెడతా నాకు వేసి పెడతా ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో టూ ఫిఫ్టీ నా వాట్సాప్ లో నా కజిన్స్ బంధువులు బాబాయిలు మామలు అత్తలు మా పెద్దమ్మ కూడా ఉంటది చూస్తే మా పెద్దమ్మ చూసినా మా బాబాయిలు చూసిన ఎక్కడ దూర బంధువులు చూసినా ఒకరికొకరు ఒక్కరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్ద నాన్న జీవితం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా నేను లేదా పెద్ద సపోతుంది కాఫీలో మనిషి లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజ్ ఒక్క రోజుల ఒక గంటల ఆయన సెలబ్రిటీ కాదు ఆయన సోషల్ మీడియా లేదు అయినా ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా ఏ మనిషి ఏ మనిషి జీవితం అని ఇట్లా నాశనం చేస్తాడు ఒక డ్రైవర్ అనుకుంటే ఒక బుద్ధి చంపేస్తాడు అంటే జీవితం నాశనం చేయడం పెద్ద ఆర్ట్ లాగా నేను నేను స్టోరీలు పెట్టుకుంటా నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా నేను ఒకరికి మీద పంచలేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లో అన్న సాఫీగా ఉంటాయి ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా అంటే ఎంతసేపు అని ఓ నీ లీగల్ గా పోయినా లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే డిఫర్మేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి నీకు ఏ లెవెల్ లో నష్టం జరిగింది నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా నీ ఫేమ్ దెబ్బతిందా నీ డబ్బు దెబ్బతిన్నాయా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి లైఫ్ బెయిల్ కూడా దొరకదు బయట కూడా రావు ప్లస్ ఇంత ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటే నీ జీవితాంతం కష్టపడినా నువ్వు అది కట్టలేవు నీ జీవితం నీకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉండొచ్చు ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే నలభై లాగా అనిపిస్తుంది ఏమో ఉండొచ్చు అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా ఏ భరత్ అని అక్కడ ఉన్నాడు వచ్చిండి ఇరవై ఒక్క ఏళ్ళు ఉంటాయి చిన్న పిల్లడు యువసిపోతా అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు బూత్ ఫామ్ అంటావా బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత నువ్వు ఇండియా ఇప్పుడు ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి కదా ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన ఇంత చైర్మన్ లెవెల్లా ఇంత దాంట్లో నేను ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు నా నా ఒక్క రోజు అతను చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను ఎట్లా తప్పించుకుంటు ఒక మాట తప్పించుకుంటావు మళ్ళీ ఒక ఐడియల్ పర్సన్ గానే ఉండబుద్దు అవుతుంది కదా ఈ ఫీల్డ్ లో వచ్చి మంచి ఫేమ్ కోరుకున్నా గానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు అల్లుళ్ళు వాళ్ళకి మా అక్క చెప్పాలేదా వంశమామలా కావాలిరా మీరు వంశమామ లాగా సక్సెస్ కావాలని చెప్పాలని మా అక్కకి ఎజిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు వీళ్ళు క్రియేట్ చేసే దానివల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్ అన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి లైక్స్ వస్తే అన్నొస్తే వస్తే అభిమానం ఉంది సెల్ఫీలు అడుగుతున్నారు కానీ అది ఎంత వరకు రైట్ నా పైన ఒక అలిగేషన్ వేసి బ్లాక్ మార్క్ వేసి అది ఎవరు వేసినారో వాళ్ళే తీసేయాలి కదా తీసేసేంత వరకు నేను కూడా ఇచ్చి పెట్టాను అసలు సో నేను ఏం చెప్తున్నా అంటే వేయాలనుకుంటే ఎవరి మీద వేయొచ్చు నైనా తారా ఫస్ట్ షింబుతో రిలేషన్ అని అంటుండ్రీ తర్వాత ప్రభుదేవ అన్నారు మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది చీపమే అందరు ఇద్దరిని వదిలేసింది ఇంకొకరిని పట్టుకుంది ఇట్లా మాట్లాడతామా అంటే ఒక డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తాడని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను నేను ఏమంటున్నా సర్వైవ్ ఎట్లా అవుతారు మనుషులు సర్వైవ్ ఎట్లా అవుతారు సర్వైవల్ కష్టం అవుతుంది నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా పోనీలే తెలుసుకుంటారు పోనీలే అని పోనీలే అనుకోకుంటే ఒక పది రోజులు నాకు కాదనుకుంటే ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నాడు తప్పు చేసిన ఎంత అనుభవిస్తాడు ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసినా లేదు ఇన్స్టాగ్రామ్ లో మల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము డ్రమ్స్ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు మేము ఇద్దరం కూడా కొడుతున్నాం మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం ఆ వీడియో టూ మిలియన్ ప్లస్ పోయింది దాని కింద కమెంట్స్ చూస్తే మీ మామల్లాగా కాకరా నువ్వన్నా మీ మామలతో దూరంగా ఉండు రేపిస్ట్లు ఉన్నారు ఈ కమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ టీచర్లు అన్ని నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాతో నాకు సాల్వ కప్పి నాకు అభి అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులా అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంట అని మాట్లాడితే అది మైండ్ లో వానికి ఎయిటీ ఇయర్స్ ఎంత ట్రామా అది అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది మా అమ్మ టైం టైమ్తో మాట్లాడితే ఇట్లాంట కదా అంటే మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగిటి రోజులు తప్ప ఇటు రోజు లేరు ఇప్పుడు మీకే కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా శివ ఇంటర్వ్యూ చేసిడు మస్తు మజా వచ్చింది కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయి అంట పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కిందకి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా నువ్వు నువ్వు నన్ను ఏం చేస్తావు నువ్వు నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు సరే నేను చెప్పిన డౌట్ క్రియేట్ చేసిన ఏ వంశీ డౌట్ క్రియేట్ చేసిన సగం మంది అమ్ముతున్నారు సగం మంది మరి బూత్ ఫామ్ అమ్మాయిల ఫామ్ అని నేను ఏదో బ్రోత రోజు నడుపుతున్నట్టు చేస్తే నేనే వదిలేస్తాను కూడా అవునా నిజమా ఏంది అంటే చెప్పు 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 ఏమైతుంది నైట్ ఏమైతు చెప్పు చెప్పు అది ఒక పద్ధతి అది